ఏషియన్ గేమ్స్ కోసం కసరత్తులు చేస్తున్న ఇండియన్ యంగ్ క్రికెటర్లు ఇక మ్యాటర్లోకి వెళ్తే చైనా నిర్వహించే ఏషియన్ గేమ్స్ కోసం ఇండియన్ టీం కుర్ర క్రికెటర్లను చైనా పంపించడానికి బీసీసీఐ ఫిక్స్ అయ్యింది అందుకే గత కొద్ది రోజుల క్రితమే ఇండియన్ టీం స్క్వాడ్ ని కూడా సెలెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో రుత్రాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారు నిజానికి టీ20 ఫార్మాట్ లో చెలరేగి ఆడే గైక్వాడ్ ఇంతటి పెద్ద బాధ్యతలను మోయగలడా అని చాలా మందికి చాలా రకాల డౌట్లు వస్తున్నాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే అందరికి గైక్వాడ్ మీద డౌట్స్ రావడంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏ ఫార్మాట్ లో కూడా కెప్టెన్ గా వ్యవహరించలేదు ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఆడుతున్న గైక్వాడ్ ఆ టీం విజయంలో కీలక పాత్ర వహించినప్పటికీ ఆ టీం ధోని తర్వాత టీం కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా గైక్వాడ్ పేరును మాత్రం పరిగణలోకి తీసుకోలేదు ఇక ఇలాంటి టైంలో ఇంటర్నేషనల్ టీంలోకి సెలెక్ట్ అయితే చాలు అనుకున్న గైక్వాడ్ కి బీసీసీఐ పిలిచి మరీ ఇండియన్ టీం కెప్టెన్ గా అవకాశం ఇవ్వడంతో గైక్వాడ్ ఇప్పుడు కనుక ప్రూవ్ చేసుకుంటే ఇక ఆయనకి ఫ్యూచర్ లో ఇండియన్ టీం కెప్టెన్ గా వ్యవహరించే అవకాశంతో పాటు ఇప్పుడు ధోని తర్వాత చెన్నై టీం కెప్టెన్ బాధ్యతలు కూడా తనే తీసుకునే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి అందరూ అనుకున్నట్టుగానే తనకి కెప్టెన్ గా అనుభవం లేదు కానీ కెప్టెన్సీ ఎలా చేయాలో అవగాహన ఉంది కాబట్టి అతనికి బీసీసీఐ బాధ్యతలు అప్పగించడంలో ఎలాంటి తప్పు లేదు ఒకప్పుడు ఇలా ప్రయోగాలు చేయడం వల్లే ధోని లాంటి గొప్ప కెప్టెన్ ఇండియా టీం కి దొరికాడు అని మరికొందరు అంటున్నారు ఇక ఈ ఒక్క సిరీస్ లో కెప్టెన్ గా నిరూపించుకుంటే ఇక గైక్వాడ్ ఫ్యూచర్ సూపర్ సక్సెస్ అయినట్టే ఒక విధంగా ఈ అవకాశం రావడం గైక్వాడ్ అదృష్టం అంటూ చాలా మంది సీనియర్ క్రికెటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు ఇక అలాగే ఆయనకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నారు ఇక రీసెంట్ గా ఈ విషయం మీద ధోని కూడా స్పందిస్తూ గైక్వాడ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఏ ఇబ్బంది లేకుండా చాలా కూల్ గా నీట్ గా డెసిషన్స్ తీసుకుని టీం ని గెలిపించు అప్పుడు నువ్వు కూడా ఒక గొప్ప కెప్టెన్ అవుతావు అంటూ ధోని గైక్వాడ్ కి సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే చెన్నై టీం ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే గైక్వాడ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెన్నై ఫ్యూచర్ కెప్టెన్ అంటూ హ్యాష్ ట్యాగులతో పోస్టులు పెడుతున్నారు ఇక దానితో ఇప్పుడు అది వైరల్ గా మారుతుంది ఇక ఈ వీడియోలో మేము చెప్పినట్టుగా గైక్వాడ్ కి బీసీసీఐ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించడం కరెక్టేనా కాదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ